బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆన్లైన్ క్లాసెస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు నిర్వహించేటువంటి ఆన్లైన్ క్లాసెస్ కి స్వాగతం. నా పేరు స్వామి, మై నేమ్ ఇస్ బి స్వామి, అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సిజిఎల్ ఇన్ ఫిజియోథెరపీ జీజేసీ గర్ల్స్ గోదావరికర్. నేను గోదావరి కన్ గర్ల్స్ కాలేజీలో ఫిజియోథెరపీస్ కాంట్రాక్ట్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మనం అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫస్ట్ ఇయర్స్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కోసం పేపర్ 1 అలాగే యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు ఫిజియోథెరపీ, అంటే మనం చదువుకోబోయేటువంటి ఫిజియోథెరపీ కోర్సు గురించి, దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాల గురించి, అంటే కోర్సు చేయడం వల్ల మన ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి కోర్సెస్ చేయవచ్చు లేదా ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వచ్చు, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్న దాని గురించి తెలుసుకోబోతున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫిజియోథెరపీ ఇంట్రొడక్షన్ అండ్ వాట్ ఈస్ యాక్చువల్ ఫిజియోథెరపీ అండ్ వాట్ అబౌట్ ద ఫిజియోథెరపిస్ట్ అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ స్టడీస్, దట్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్మీడియట్ వాట్ ఆర్ ద కోర్సెస్ యూ హ్యావ్ టు study and everything we are going to discuss in this lesson. First of all, physiotherapy. So what is a physiotherapy? So physiotherapy, it is one of the great health profession and it's a paramedical course, and everybody knows that the physiotherapy is a great treatment to restore, maintain and make most of patients' mobility, function and well-being. That means the physiotherapy always restores the functions, nothing but it's bringing back the function normally. Whatever he is losing the function is lost function, again we are bringing it back, and again we are maintaining the same, strengthening the patient's mobility. That means the work where the patient can walk easily and he can do his own works, independent works, so like he's like again the old work he can do. That's a well-being person. So the physiotherapy really helps through the physical rehabilitation and further injury prevention also, and it maintains the health and fitness, and it's really important the patient himself, he can own his recovery. And it is like other medical profession. So here also we will do the assessment, that means the examination we will do, the diagnosis also we will see, and further after analyzation we will go with what is the treatment for that disorder or disease or disability. So especially we are going with this physical exercises, so that's why it's called as a physical therapy. Physiotherapy is nothing but called as a physical therapy. So it's 100% completely based on principles of medical science. So that's why we are calling it as a treatment of injury or disease or disorder in a physical methods, like such as exercise, massage, manipulation and other treatments. So after that, especially over the medication and surgery, after taking the medication or after completion of the surgery, the physiotherapy is needed. So physiotherapy ante idu oka treatment andi, idu manchi health profession, idu paramedical course. Idi mukhyanga manaki patient medication teeskunaka ledha surgery ayyaka ఖచ్చితమైన కంప్లీట్ రికవరీ రావాలి అంటే, అంటే నార్మల్ మళ్ళీ అంతకుముందు ఎలా హెల్దీగా ఉన్నారో అదే హెల్దీ రావాలి అంటే, అలాంటి ఫంక్షన్ని రీస్టోర్ చేయడానికి, రీస్టోర్ చేయడం అంటే కోల్పోయిన దాన్ని తిరిగి తీసుకురావడానికి, అలాగే వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మెయింటైన్ చేయడానికి, పేషెంట్ యొక్క అన్ని ఫంక్షన్స్ని తనంతట తాను చేసుకునే విధంగా, రైట్, అట్లాగే జరిగిన ఇంజురీని ఇంకా ఎక్కువ కాకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ని ఇస్తాం. ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో కూడా మిగతా ట్రీట్మెంట్లో అలాగనే మనం ఇక్కడ అసెస్మెంట్ చేస్తాం, అంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాము, అలాగే డయాగ్నోసిస్ ఉంటుంది అండ్ అన్ని రకాలటువంటి పరీక్షలు చేస్తాము, బ్లడ్ టెస్ట్ సహా అన్ని పరీక్షలు మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తాము. తర్వాత ట్రీట్మెంట్, ఆ వచ్చిన కండిషన్కి, డిసీజ్కి, డిజార్డర్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాని ఆ ట్రీట్మెంట్ని ఎలా చేయాలని ముందుగా ఒక ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ ప్రకారం, ఒక ప్రోగ్రామ్ ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తూ వెళ్తాం. ఇదంతా కూడాను ఫిజికల్ గానే జరుగుతుంది, కాబట్టి మన ఫిజియోథెరపీని ఫిజికల్ థెరపీ అని అంటారు. పేషెంట్ ఏ ఫిజికల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాడో దానిలోంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇచ్చే ట్రీట్మెంట్ మన ఫిజికల్ థెరపీ, దట్ ఈస్ అ ఫిజియోథెరపీ. సో ఇది మనం ఇంజురీని, డిసీజ్ని, డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికి మ్యాక్సిమం అన్ని రకాల ఫిజికల్ మెథడ్స్ని వాడతాం, ముఖ్యంగా ఎక్సర్సైజ్, మసాజ్, మ్యానిపులేషన్ అండ్ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్స్ని వాడతాం. సో ఇది చెప్పుకున్నాం కదా, ఇది ఖచ్చితంగా ఒక మెడికేషన్ లేదా సర్జరీ తర్వాతే మనం దీనిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఫిజియోథెరపీ గురించి కనుక తీసుకుంటే కనుక, మనం ఈ ఫిజియోథెరపీ ఇవ్వడానికి మనం ఒక కోర్స్ చేస్తాము, దాన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో మన ఒకేషనల్ కోర్స్ ఉంటుంది,
ఫర్దర్ గా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ వీ కెన్ డూ. సో ఇలా మన కోర్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఒక ఫిజియోథెరపిస్ట్ పిలవబడతాం. ఈ ఫిజియోథెరపిస్ట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హూ ఎఫెక్టెడ్ బై ఇంజురీ ఆర్ హెల్నెస్ ఆర్ డిసెబిలిటీ. సో ఫర్ దెమ్ దే విల్ గో విత్ ద మూమెంట్ ఎక్సర్సైజ్ మ్యానిపులేషన్ థెరపీ అండ్ దే ఎడ్యుకేట్ ద పేషెంట్ అండ్ దే గివ్ ద అడ్వైజ్ హౌ హీ కెన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. సో లైక్ దిస్ వీ విల్ డూ ఆల్ ద వర్క్స్ యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. ఓకే సో హియర్ యూ కెన్ సీ హియర్ we maintain the people health first, the fitness. So as a physiotherapist, that is our main duty, and mainly we try to relieve the patient pain, and we just prevent the disease, whatever he is getting the problem disorder, that will not be increased. So like that we prevent the disease. So if you see, the physiotherapist means most of the people think that that is only for sports medicine or only just for children health. No, it's not for it's for everything, right? So it's for sports medicine, it's for children health, it's for women health, and it's for in all the other parameters also. Okay, so the physiotherapist ante mukhyanga evaraithe people injury kani illness anarogyam barana padadam valla kani edanna injury jaragadam ante fractures lanti jaragadam kani arthritis lanti joint inflammations erpadappudu వాటిని తగ్గించడానికి వాటిని ట్రీట్ చేయడానికి మనం ఫిజియోథెరపిస్ట్ ఉంటాము. అలాగే ఈ ఫిజియోథెరపీ అనేది ముఖ్యంగా మనం మూమెంట్స్ ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా మాన్యువల్ థెరపీ సో మిగతా ఎలక్ట్రోథెరపీ కూడా యూజ్ చేస్తాం. అట్లాగే పేషెంట్కి ముఖ్యంగా సైకలాజికల్ సపోర్ట్ని మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళని దృఢంగా తయారు చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అండ్ అడ్వైజ్ని ఇస్తాము. ముఖ్యంగా టాబ్లెట్స్ మెడిసిన్స్ వేసుకోవడం ద్వారా పేషెంట్ యొక్క హెల్త్ బాగవుతుంది కానీ మజిల్ ఫిట్నెస్ కానీ బాడీ లోపల ఉన్నటువంటి దృఢమైన శరీరం అనేది జరగదు. అది జరగాలి అంటే డెఫినెట్గా పేషెంట్కి ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉంటుంది. దానివల్ల ఫర్దర్గా ఏజ్ పైబడే కొద్ది వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయడానికి కూడా ముందు నుంచే మనం సజెషన్ చేస్తాం, సలహాలు ఇస్తాం, అడ్వైజ్ చేస్తాం. సో చాలామందికి ఫిజియోథెరపిస్ట్లు అనగానే ఒక స్పోర్ట్స్ కోసమో లేదా ఒక ఫిట్నెస్ కోసమే అనుకుంటారు, కాదండి. సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, అన్ని రకాల వయసులో ఉన్న వాళ్ళకి, చిల్డ్రన్కి, పెద్దవాళ్ళకి, ఉమెన్కి, అందరికీ కూడా మనం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ మూడు రకాల పద్ధతుల్లో మనం ఎక్కువగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఫస్ట్ది మస్కులోస్కెలిటన్, దట్ మీన్స్ ఇన్ దిస్ ఇట్ ఇన్వాల్వ్స్ టూ, వన్ ఇస్ అ మజిల్, సెకండ్ వన్ ఇస్ అ స్కెలిటన్ ఇస్ అయితే యువర్ బోన్. సో ద మస్కులర్ స్కెలిటన్ ఇంటర్ రిలేటెడ్, రైట్, ఒకదానికి ఒకటి రిలేటెడ్ అయి ఉంటుంది. సో మస్కులర్ స్కెలిటన్ అంటే ఒక కండరానికి, తర్వాత బోన్, ఓకేనా, ఎముకకి, రెండు మధ్యలో ఉండేటువంటి ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ కారణంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం రిలీజ్ చేయడానికి ఉంటుంది. ముఖ్యంగా దీన్ని మనం ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ అని అంటాం. సో ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ ఎందుకు అంటున్నామంటే బోన్స్ గురించి చూసుకున్న డాక్టర్ని ఆర్థోపెడిక్స్ అని అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ. వై వీఆర్ సేయింగ్ ఇస్ నథింగ్ బట్ ఆర్థోపెడిక్ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ టు యువర్ బోన్స్ అండ్ జాయింట్స్. సో హియర్ విల్ టేక్ కేర్ ఆఫ్ సచ్ యాజ్ అ స్ప్రెయిన్స్, బ్యాక్ పెయిన్, ఆర్థరైటిస్, స్ట్రెయిన్, ఇన్కంటినెన్స్ అండ్ బర్సైటిస్, పోస్చర్ ప్రాబ్లమ్, స్పోర్ట్ వర్క్ ప్లేసెస్ అండ్ రెడ్యూస్డ్ మొబిలిటీ. These are all maximum whatever we are discussing. The sprain means so it is simple ligament injury, right? Strain means it's a muscle injury, and back pain, it is very common for most of the nowadays all the people, right, who are they sitting prolonged for long time and who are they are doing journey so many days. So for them, right, arthritis is joint inflammation, incontinence is breaking of the bones. ఓకే సో లైక్ దిస్ పోస్చర్ ప్రాబ్లమ్స్, వర్కింగ్ ప్లేస్ ఇంజురీస్, ఇవన్నీ కూడాను కామన్గా మనకి ఈ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వలన ఏర్పడతాయి. సో మనకి స్ప్రెయిన్ అంటే ఏంటంటే బోన్ని బోన్ అటాచ్ చేస్తుండేటువంటి లిగమెంట్ ఉంటుంది, ఆ లిగమెంట్ కనుక ఏమైనా కట్ అయిపోయినా లేదా కొంచెం తెగిపోయినట్టు అయితే అక్కడ ఏర్పడే కండిషన్ స్ప్రెయిన్ అంటాము. మజిల్ కనుక అలాగ డ్యామేజ్ అయితే అలా ఫైబర్స్ కట్ అయితే దాన్ని స్ట్రెయిన్ అని అంటాము. ఆర్థరైటిస్ అంటే జాయింట్ లోపల వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్, జాయింట్ లోపల కనుక ఇన్ఫ్లమేషన్ ఏర్పడితే అంటే అక్కడ ఉండేటువంటి జాయింట్ లోపల
ఉన్న స్పేస్ మనకి గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతుంది, తగ్గిపోతుంది. అక్కడ ఉండేటువంటి సైనవేల్ ఫ్లూయిడ్ ఇన్ఫ్లమేట్ అవుతుంది, దీన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. ఇన్కంటినెన్స్ అంటే బ్రోన్ బోన్ బ్రేక్ అవుతుంది అనమాట, ఇంజురీస్ ఫ్రాక్చర్స్. సో పోస్చర్ ప్రాబ్లమ్, సరిగ్గా కూర్చోకపోయినా సరిగ్గా నిలబడకపోయినా మనకి ఆటోమేటిక్ గా బ్యాక్ పెయిన్ లాంటివి స్టార్ట్ అవుతాయి. ఇది ఎక్కువసేపు ప్రొలాంగ్ గా కూర్చున్న వాళ్ళకి, ముఖ్యంగా ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఎక్కువసేపు నిలబడి వర్క్ చేసే పని వాళ్ళకు, లేబర్ కు వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో వీటన్నిటిని మనం ఈ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ద్వారానే దాన్ని తగ్గించి, ఓకే, సో సర్జరీ అవసరమైతే సర్జరీ తర్వాత మన దగ్గరికి వస్తారు, లేదంటే మనమే దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని అర్థం చేసుకొని అది ఫర్దర్ గా ఇంకా ఇంజురీ అవ్వకుండా దాన్ని కాపాడడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఇస్ న్యూరోలాజికల్. న్యూరోలాజికల్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఐఎమ్ షోయింగ్ సి బ్రెయిన్ ఆల్ దీస్ కండిషన్స్, జీబీఎస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, రైట్, వెస్టిబులర్ డిస్ఫంక్షన్ అండ్ పార్కిన్సన్ డిసీజ్, స్పైనల్ కార్డ్ ఇంజురీ, స్ట్రోక్, హెడ్ ఇంజురీ, ఆల్ విచ్ ఇస్ రిలేటెడ్ ఇంటర్ రిలేటెడ్ టు యువర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో దీస్ టూ వీ కాల్ ఇట్ యాజ్ ఎ న్యూరోలాజికల్ కండిషన్స్, ఎస్పెషల్లీ హియర్ ఐఎమ్ సెయింగ్ ఇంక్లూడింగ్ స్ట్రోక్, స్పైనల్ కార్డ్ ఇంజురీ, బ్రెయిన్ ఇంజురీ, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్ డిసీజెస్, దీస్ ఆర్ ఆల్ న్యూరోలాజికల్ డిజార్డర్. ఓకే, సో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ కి ఏర్పడేటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ని మనం న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అని అంటాం, ముఖ్యంగా స్ట్రోక్. ఓకే, సో అందరికి తెలుసు పక్షవాతం అంటారు కదా, అది బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అవడం వల్ల ఏర్పడడం కానివ్వండి, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవడం వల్ల స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకురాకపోవడం వల్ల అక్కడ ఆ ఏరియా లోపల కంప్లీట్ గా సెన్సేషన్ కోల్పోవడం లేదా మూమెంట్ కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆర్థోపెడిక్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది మనకి న్యూరలాజికల్ మాత్రమే. నెక్స్ట్ వన్ ఇస్ అ కార్డియోథొరాసిక్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ కార్డియాక్ సర్జరీ ఆర్ ఆఫ్టర్ ఫేసింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. కార్డియాక్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్, రైట్? కార్డియో ఈజ్ నథింగ్ బట్ హార్ట్. గుండెకి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ని మనం కార్డియాక్ అని పిలుస్తాం. థొరాసిక్ మీన్స్ వేర్ వీఆర్ హ్యావింగ్ ద రిబ్ బోన్స్, లంగ్స్. సో దిస్ ఇస్ అ థొరాసిక్ రీజన్. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి, రైట్, దీస్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అండ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ద ఆస్థమా ప్రాబ్లమ్, ఆయాసం వస్తుంది కదా, అది క్రోనిక్ బ్రాంకైటిస్, లోపల ఉన్నటువంటి బ్రాంకై మొత్తం కూడా ఇన్ఫ్లమేట్ అయిపోయి మూసుకుపోతుంది, రైట్? ఎంఫైసెమా, ఎంఫైసెమా ఈజ్ ఆల్సో లైక్ దట్. ఎంఫైసెమా ఈజ్ నథింగ్ బట్ వేర్ ద ఎయిర్ సాక్స్ అండ్ లంగ్స్ ఆర్ డ్యామేజ్డ్, దట్ మీన్స్ వీఆర్ ఫేసింగ్ ద షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. సో దీస్ ఆర్ ద కార్డియక్ రెస్పిరేటరీ డిజార్డర్స్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈవెన్ కార్డియాక్ సర్జరీ ఆల్సో టు క్లీన్ ఆల్ ద వేస్టేజ్ ఫ్రమ్ అవర్ లంగ్స్, లంగ్స్ నుంచి ఏర్పడేటువంటి వేస్ట్ ఫ్లూయిడ్స్ అన్నిటిని బయటకు తీసుకురావడానికి, అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ని క్లియర్ చేయడానికి కూడా మనం కార్డియక్ అండ్ పల్మనరీ రెసెసివ్ ఇస్తాం. సో అక్కడ మనకి కూడా ఇది పనికి వస్తుంది, కార్డియక్ పల్మనరీ రిహాబిలిటేషన్ లో కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారాను, రైట్, అండ్ ఎస్పెషల్లీ పోస్టల్ డ్రైనేజ్ ద్వారా మనం ఈ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా కార్డియక్ థొరాసిక్ రిహాబిలిటేషన్ మనం మెయింటైన్ చేస్తాం. మెయిన్ ఫిజియోథెరపిస్ట్ గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం. సో మెనీ పీపుల్ బిలీవ్ మే బిలీవ్ దట్ ఫిజియోథెరపిస్ట్ మెయిన్లీ వర్క్ విత్ బ్యాక్ అండ్ స్పోర్ట్ రిలేటెడ్ ఇంజురీ, బట్ దట్స్ నాట్ ఆల్వేస్ ద కేస్. సో ఫిజియోథెరపిస్ట్ అనగానే అందరికి గుర్తొచ్చేది స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీ గురించో, లేకపోతే ఓన్లీ బ్యాక్ లాంటి వాటి గురించో అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. So he is a highly trained health professional who provide treatment for people suffering from physical problems arising from injury, disease, illness and aging. Okay, so already we have discussed, again we are saying we are the trained health professionals, we are a doctors, right? So we are simply, we are not giving treatment, we are completing all our course like a 4.5 years BPT and 2 years MPT. okay, so after completion of, after having all the knowledge of medical and the physical, so then only we are giving the treatment. So that's why we are called as highly healthy professionals. So here we are giving the treatment for all the ages and for most of the diseases we are giving, and all the injuries is completely covered by the physiotherapy only, treated by the physiotherapy only. So we have to remember the physiotherapy is a very, very important thing. And the physiotherapist also is a, nowadays is a very important person to treat all the conditions. Okay, so he is a person purpose to improve the person quality life by using variety treatments to elevate the pain, restore the function. Okay, restore the functions. Yeah, restore the function. And in the case of permanent injury or disease, okay, and mainly especially for the dysfunction. So here if you see the
physiotherapist always only not only reduce the pain, right? He restore the function. పేషెంట్ ఏదైతే కోల్పోతాడో కేవలం పెయిన్ తగ్గించడమే కాదు, పేషెంట్ కోల్పోయిన ప్రతి ఒక్క ఫంక్షన్ని, ప్రతి ఒక్క యాక్టివిటీని తిరిగి తీసుకొచ్చేలాగా చేసి అతనికి ఉన్నటువంటి పర్మనెంట్ ఇంజురీ ఆర్ డిసీజ్ని కంప్లీట్గా మళ్ళీ తగ్గించేలాగా చేయగలుగుతారు. అండ్ మ్యాక్సిమమ్ వీ విల్ డూ దిస్ వెన్ ద పేషెంట్ కోఆపరేట్స్, వెన్ ద పేషెంట్ ఏజ్ ఈజ్ కోఆపరేట్స్. సో కొన్ని కేసెస్లో మాత్రం దాన్ని ఖచ్చితంగా చెప్పలేము, కానీ మ్యాక్సిమం కేసెస్లో మనం దాన్ని కంప్లీట్ గా రికవరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ సెంటెన్సెస్ అబౌట్ ఫిజియోథెరపిస్ట్ బికాస్ సింప్లీ హీస్ నాట్ గివింగ్ ద ట్రీట్మెంట్. ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ ఫస్ట్ వీ విల్ గో విత్ అసెస్మెంట్. మనం ఫస్ట్ పరీక్ష చేస్తాం పేషెంట్ కండిషన్ ని, ఫిజికల్ కండిషన్స్ ని. ఆఫ్టర్ దట్ వీ విల్ అబ్జర్వ్ ద డయాగ్నోస్టిక్ ప్రాబ్లమ్స్, పేషెంట్ కు ఉన్నటువంటి అన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల గురించి వీ విల్ ఫైండ్ ఇట్ అవుట్. Then after that, we'll plan is nothing but we'll check it one by one, day by day. We'll make it a one plan to give the treatment, and we will help to the patient to walk normally, right? And helping others to with the help of them with the crutches, walking frames, wheelchairs. So these are from olden days onwards, it is very common. Andariki telusandi crutches ante pakkana unna sticks pattukoni nadustaru, walking frames pattukoni nadustaru, వీల్ చైర్ పట్టుకుని నడుస్తారు. బట్ వీ విల్ టీచ్ దెమ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మెథడ్. మనం దానికి ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలో నేర్పుతాం. అందరికి చూసి ఏమనిపిస్తుంది, ఇట్ ఈస్ వెరీ సింపుల్ వీ కెన్ డూ అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఖచ్చితంగా ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ అనేవాళ్ళు ఒక ట్రైన్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. అకార్డింగ్ టు దట్ దాని పద్ధతి ప్రకారమే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ హియర్. ఓకే, సింపుల్గా ఎవరు పడితే వాళ్ళం అలా నోటితో చెప్పలేము, బట్ హియర్ వీఆర్ హ్యావింగ్ యూ కెన్ సీ ద ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ద పేషెంట్ వే హూ ఆర్ దే ఆర్ ఇన్ ద డిప్రెషన్ ఇన్ ద స్ట్రెస్. సో సింప్లీ వీ విన్ బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ దెమ్, వాళ్ళని అందులో నుంచి బయటకు తీసుకురావచ్చు. ఎవరికైతే డిప్రెషన్, మానసిక ఒత్తిడిలో అనారోగ్యం బాగాలేదని, లేదా కాలు చేతులు పడిపోయాయి, పక్షవాతం వచ్చిందని ఒక డీప్ డిప్రెషన్లోకి వెళ్తారు. సో అలాంటి వాళ్ళని మనం ఈజీగా బయటకు తీసుకొచ్చి ఓకే మళ్ళీ అందరు ఫ్యామిలీతో నార్మల్గా కలిసిపోయి, కమ్యూనిటీతో కలిసిపోయి ఇంజురీస్ని ఎటువంటి బాధ లేకుండా భరించుకొని, అంటే ఇంజురీస్ నుంచి బయటపడిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్, నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి మనం ఒక కంప్లీట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని ఇస్తాం. సో ఆ కంప్లీట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని మనం ఒక ప్లాన్ ప్రకారం అందజేస్తాం. దానివల్ల పేషెంట్ హ్యాపీగా నడవగలుగుతాడు. సో వీ విల్ ప్రొవైడ్ కంప్లీట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు ద ప్లాన్, not a simply in a simple way, and we have a one plan to bring them to the same normal health lifestyle. So for this we have a different plans, so according to that we will make them to happy and the healthy person. Okay, right? And the next, what is the main physiotherapy role in the present condition, the present diseases? Okay, nowadays most of the people, they are believing only that simple allopathy. Right, medicines can reduce, medicines only treat the most of the conditions, definitely we believe and we accept. But in some cases the patient may not be as a normal healthy person after eating the medicines also. So in that cases we need one more profession, health profession, that we are health professions, physiotherapists. So kachitanga manam medicines teeskovadam valla konni rakala వచ్చినటువంటి వ్యాధులు, రోగాలు నయమవుతాయి, అది అందరూ నమ్మాల్సింది, ఒప్పుకోవాల్సింది. కానీ పేషెంట్ మళ్ళీ నార్మల్ హెల్దీ పర్సన్గా రావాలి అంటే, మళ్ళీ ఒక ఫిట్నెస్ ఉన్న పర్సన్గా రావాలి అంటే ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ల అవసరం ఈ రోజుల్లో ఉంది. ఇంకా మన ఇండియాలో, మన స్టేట్లో కూడా మన ఫిజియోథెరపీ గురించి చాలా అవేర్నెస్ రావాల్సి ఉంది, అవగాహన రావాల్సి ఉంది. తక్కువ మందికి దీని గురించి తెలవడం వల్ల వీటి గురించి తెలియట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఫిజియోథెరపీ రోల్ ఏంటంటే, సో ఇట్ ప్రొవైడ్స్ ఫస్ట్ సైకలాజికల్ సపోర్ట్ టు ద పేషెంట్ whoever they are in the depressions. Okay, so mukhyanga okkokka patient okkokka rakamaina atvanti badhan kaligi untadu. Chaala simple andi, manaki ee rojula corona vachindantane chaala mandi bayapadi poyam, right? All the people they are having the fear about the corona. So who are they having great dare, right? So they can come out of it. Evarkaithe manchi dhairyam undi danni edurukogaligi ani roga nirodhak shakti untundo vallu bayatiki raagalugutaru. అలాగే ఆ మానసిక ధైర్యం, ద సైకలాజికల్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. ఎవరైతే పేషెంట్స్ అలాంటి డిప్రెషన్లో ఉంటారో వాళ్ళని బయటకు తీసుకురావడానికి మనం అందజేస్తాం.
Okay, next one is a psychosomatic conditions. Psychosomatic is nothing but very simple, right? So where they are having the psychological problem rather than the physical problems. So వాళ్ళకున్న ఫిజికల్ ప్రాబ్లం తక్కువ బట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో నుంచి వాళ్ళని ఆ మూడ్లో నుంచి బయటకు తీసుకురావడానికి కూడా మనమే ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే, మాక్సిమం మోటివేషనల్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడీ, ఎస్పెషల్లీ ఫర్ పేషెంట్స్. సో ఆ మోటివేషనల్ ప్రేరణ కలిగించడం, వాళ్ళని అందులో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఒక రకంగా ప్రేరేపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిజియోథెరపీ, దట్ ఈస్ అ ట్రీటింగ్ ద డిఫార్మిటీస్. ఏదైనా జాయింట్లో డిఫార్మిటీస్ ఏర్పడినప్పుడు పేషెంట్ లోక్ అక్కడ మనకి ఫంక్షనల్ అనేది కోల్పోతుంది, అక్కడ ఫంక్షన్స్ కోల్పోతారు. హీ మే లూజ్ హిస్ ఫంక్షన్, ఎస్పెషల్లీ ఇన్ ద హ్యాండ్స్, రిస్ట్ ఆర్ ఎల్బో, రైట్, నీ డిఫార్మిటీస్, మోస్ట్ ఆఫ్ దిస్. సో మోకాల లోపల కానీ మనకు ఉన్నటువంటి మోచేతి లోపల కానీ వీటి లోపల ఎక్కువగా ఈ డిఫార్మిటీస్ ఏర్పడతాయి, రిస్క్లో డిఫార్మిటీస్ ఉంటాయి. వాటిలోంచి బయటపడడానికి కూడా మనం ఇటు ఫిజికల్ థెరపీ, మీన్స్ ఎక్సర్సైజ్ థెరపీ, ఇఫ్ రిక్వైర్ మాన్యువల్ థెరపీ, మానిపులేషన్స్, అండ్ ఇట్ ఎలక్ట్రోథెరపీ, సమ్టైమ్స్ వీ కెన్ యూజ్ ఎ మస్క్యులర్ స్టిములేషన్, మజిల్ స్టిములేషన్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ట్రీట్ దీస్ డిఫార్మిటీస్. సో దిస్ వన్ ఈస్ డన్ బై ఓన్లీ ద ఫిజియోథెరపిస్ట్, ద ఫిజియోథెరపీ. అండ్ న్యూరోమస్క్యులర్ డిజార్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్, మజిల్, రైట్, లిగమెంట్ ఇంజురీస్, ఎవ్రీథింగ్, దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ట్రీటెడ్ బై ఫిజియోథెరపిస్ట్. కాదు చెప్పుకున్నాం కదండి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి, వెన్నుపూసకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులని, డిజార్డర్స్ ని ట్రీట్ చేయడానికి, చికిత్స అందించడానికి కేవలం ఫిజియోథెరపిస్ట్లే అవసరం పడతారు. సో వాటి ద్వారానే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆర్థోపెడిక్ బ్రాంచ్ టు రికవరీ ఫ్రమ్ ద స్కెల్టల్ ఇంజురీస్ అండ్ ఫ్రాక్చర్స్. ఇది కూడా చెప్పుకున్నాం, ఫ్రాక్చర్ నుంచి, స్కెల్టల్ ఇంజురీస్ నుంచి బయటపడడానికి ఆర్థోపెడిక్ బ్రాంచ్ లో మనం 100% ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాం. వీఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్, ముఖ్యమైన పాత్ర. ఓకే, సో నవేడేస్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ కీ రోల్ ఇన్ ఆర్థరైటిస్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ కండిషన్స్. సో ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయిందండి. పెద్దవాళ్ళలో వయసు అయిపోగానే మొఖాలు మార్పిడి జరుగుతుంది, మొఖాలు చిప్ప మార్పిడి జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ జాయింట్ రిప్లేస్మెంట్, దాన్ని జాయింట్ రిప్లేస్మెంట్ అంటారు. జాయింట్ రిప్లేస్ చేయడం అంటే పాడైపోయిన దాన్ని తీసివేసి ఆర్టిఫిషియల్ జాయింట్ని పెట్టడం అనమాట. సో ఇలా ఆర్థరైటిస్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ కండిషన్స్లో వీఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, and it improves walking ability and it relieves pain and spasm. These are the very common. Man patient he is happy ga nadavadaniki alage pain and muscle spasm ni tagginchadaniki manam physiotherapist lo important role ni play chestunnam. So manam treat chese 20 therapies. One is a manual therapy which provides mobilizations, manipulations and mobilization. Anni kadilistam anamata joint lokala. Ikkada ee picture lo manam chuste ganaka right patient ni kochobetti physiotherapist movement istunnaru. ఓకే, సో వేర్ ఎవర్ వీ రిక్వైర్ స్ట్రెచ్చింగ్ అన్న అవసరం అని చోట స్ట్రెచ్చింగ్ ఇస్తారు. జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల మెథడ్స్ ని యూజ్ చేస్తాం. రెసిస్టెడ్ ఎక్సర్సైజ్, అసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అన్ని ఉంటాయి. ఇవన్నీ కూడాను మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ లో ఇస్తాము. మాన్యువల్ థెరపీలో మొబిలైజేషన్ చేస్తూ ఉంటాం. ఎలక్ట్రోథెరపీలో వి యూజ్ ఎలక్ట్రికల్ స్టిములేషన్స్. ఓకే, నర్వ్ స్టిములేషన్, ఎలక్ట్రికల్ వి యూజ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రికల్ మొడాలిటీస్ వి యూజ్. సో హియర్ వీఆర్ షోయింగ్, రైట్, ఇక్కడ మనకి ఐఎఫ్టి చూపిస్తున్నారు, ఇక్కడ మనకి స్టిములేషన్ చూపిస్తున్నాం. ఇలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వి యూజ్ వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మొడాలిటీస్ అండ్ వి గివ్ ద ట్రీట్మెంట్ ఇన్ ఎలక్ట్రోథెరపీ. సో దీస్ మెయిన్లీ త్రీ థెరపీస్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ ఫిజికల్ థెరపీ. ఈ మూడు రకాల పద్ధతులను మనం ఉపయోగించి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. So, principles of treatment. Principles of treatment, ఏం చేస్తాం అసలు యాక్చువల్గా, దేనికోసం ఇదంతా? మెయిన్లీ వి ఇట్స్ యూజ్డ్ ఫర్ రిలీవ్ ద పెయిన్ అండ్ స్పాజమ్. సో నొప్పిని తగ్గించడానికి, అక్కడ మధ్యలో ఏర్పడేటువంటి స్పాజమ్ని తగ్గించడానికి ఉపయోగిస్తాం. అండ్ రేంజ్ ఆఫ్ మోషన్, రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఒక్కొక్క జాయింట్కి ఒక్కొక్క డిగ్రీలో చేసేటువంటి ఒక యాంగిల్ ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ హ్యాండ్, రైట్, ఇక్కడ వరకు ఒక డిగ్రీ ఉంటుంది, ఇక్కడ వరకు ఒక డిగ్రీ ఉంది, అంటే ఇది నార్మల్ అనమాట. సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ని, రైట్, సో వేరే ఇన్ ఈచ్ జాయింట్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ యాంగిల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్. సో అప్ టు దెన్ వీ హ్యావ్ టు మెయింటైన్, దాన్ని కంప్లీట్ గా మెయింటైన్ చేయడాన్ని రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు. ఆ జాయింట్ లోపల కంప్లీట్ మూమెంట్ వచ్చేలాగా మొబిలిటీని ఇంక్రీజ్ చేయడం అనేది మనం ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లో చేస్తాం. స్టిఫ్నెస్ అండ్ కాంట్రాక్చర్స్ ని, ఓకేనా, జాయింట్ లోపల మనం ముఖ్యంగా ఏదైనా డిఫార్మిటీ వల్ల కానీ అండ్ జాయింట్ లోపల పెయిన్ ఉండడం వల్ల కానీ, ఎక్కువ రోజులు కదిలించకుండా ఉండడం వల్ల స్టిఫ్నెస్ ఏర్పడుతుంది.
ఓకే కాంట్రాక్చర్ షార్ట్నెస్ అవుతుంది మజిల్. సో దానివల్ల కాంట్రాక్చర్ ఏర్పడుతుంది. సో వేర్ వీఆర్ కాలింగ్ షార్ట్నెస్ ఆఫ్ మజిల్ నథింగ్ బట్ కాంట్రాక్చర్ అండ్ వెన్ ద జాయింట్ ఈస్ అనేబుల్ టు మూవ్ విత్ స్టిఫ్నెస్. సో దీస్ టూ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ బై ద ఫిజియోథెరపీ. ఇవి రెండు కూడా చేస్తారు. అండ్ మజిల్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి, మజిల్ పవర్ మీన్స్ ఎక్కువ రోజులు పేషెంట్ కదలకుండా ఉండడం వల్ల, మూమెంట్ చేయకుండా ఉండడం వల్ల మజిల్ వీక్ అయిపోతుంది. సో అది అట్రఫీ కండిషన్లోకి వెళ్లకుండా దాన్ని మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చి మంచి స్ట్రెంథనింగ్ చేయడం అనమాట. సో వన్స్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ అండ్ మేకింగ్ ఇట్ స్లిమ్, దట్ ఈస్ కాల్డ్ రిహాబిలిటేషన్. సో మజిల్ పవర్, టు ఇంప్రూవ్ ద మజిల్ పవర్ బై ఓన్లీ డన్ బై ద ఫిజియోథెరపిస్ట్. డిఫార్మిటీస్ని ప్రివెంట్ చేయడానికి, ఇందాక చెప్పుకున్నాం కదా జాయింట్లో ఏర్పడేటువంటి డిఫార్మిటీస్ని ప్రివెంట్ చేయడానికి. స్పాస్టిసిటీ, ఓకే, సో అప్పర్ మోటార్ న్యూరాన్ లీషన్, లోవర్ మోటార్ న్యూరాన్ లీషన్స్ వల్ల ఏర్పడేటువంటి కండిషన్స్ని కూడా ట్రీట్ చేయడానికి ఈ ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. అండ్ టు రిమూవ్ ద సీక్రేషన్ ఫ్రమ్ ద లంగ్స్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ రైట్, వేస్ట్ ఫ్లూయిడ్స్ లంగ్స్లో ఉన్న వాటిని మనం తొలగించడానికి, టు రిమూవ్ చేయడానికి ఫిజియోథెరపీ. అబౌట్ అవర్ కోర్స్, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ వాళ్ళు మనకి ఎంపీసీ బైపీసీ హెచ్ఎస్సీ సిఎస్సీతో పాటు వొకేషనల్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్ దట్ ఇఫ్ యు సీ వొకేషనల్ ఫిజియోథెరపీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వొకేషనల్ కోర్సులో ఫిజియోథెరపీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈస్ గివింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు దిస్ కోర్స్. గవర్నమెంట్ కూడా ఈరోజు చాలా దీనికి ముఖ్యమైన పాత్రని ఇస్తుంది, అంటే ఇంపార్టెన్స్ని ఇస్తుంది. సో ఈ వొకేషనల్ ఫిజియోథెరపీ చేయడం వల్ల మనకేం జరుగుతుంది, ఇట్ ఈస్ లైక్ యువర్ ఇంటర్మీడియట్ ఓన్లీ, దీన్ని 2 ఇయర్స్ చేస్తాం మనం. ఈ 2 ఇయర్స్ లోపల ఓకే మనకి ఫస్ట్ ఇయర్లో ఒక 5 సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్లో ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి కంప్లీట్ చేసుకున్నాక ఎలా ఏం జరుగుతుందో చూద్దాం రైట్. ఇందులో బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది. బ్రిడ్జ్ కోర్స్ ఈజ్ నథింగ్ బట్ మినిమం నాలెడ్జ్ ఆఫ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. 25 మార్క్స్ ఈచ్ ఈచ్ పేపర్ ఉంటుంది. వీటి గురించి కొంత కొంత నాలెడ్జ్ కలిగి ఉంటే చాలు, దీని ద్వారా మనం బీజెస్సీకి వెళ్ళొచ్చు, ఎంసెట్ రాయొచ్చు, నీట్ కూడా రాయొచ్చు వితౌట్ బ్రిడ్జ్ కోర్స్. దిస్ ఇస్ వెరీ కామన్, ఎవ్రీ వన్ గో విత్ దిస్ వన్. చాలా మంది కూడా ఇలా బ్రిడ్జ్ కోర్స్ రాయకుండా కూడా చేస్తారు. సో ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిజియోథెరపీ తర్వాత 4.5 ఇయర్స్, 4.5 సంవత్సరాలు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత మనం డాక్టర్ అవుతాం, క్లినిక్ రన్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా హాస్పిటల్స్లో పనిచేసుకోవచ్చు. ఒకవేళ ఇది చదవలేని శక్తి లేని వాళ్ళు నార్మల్ బీఏ బీకామ్ డిగ్రీ చేయొచ్చు. అది కూడా చేయలేని వాళ్ళకి గవర్నమెంట్ 1 ఇయర్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఈ 1 ఇయర్ మనం కంప్లీట్గా హాస్పిటల్లో వర్క్ చేస్తాము, ఆ తర్వాత వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు, దాంతో మనం ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ వొకేషనల్ కోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చేటువంటి పేదవాళ్ళకి ఖచ్చితమైన ఉద్యోగాన్ని అందించే లక్ష్యంగా ఏర్పడేటువంటి కోర్సెస్. ఓకే, సో దీని తర్వాత మనం టీటీస్ కూడా రాసుకోవచ్చు. మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఫస్ట్ ఈ కోర్సు లోపల, ఫస్ట్ ఇయర్ లోపల జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, జిఎఫ్సి. అంటే కంప్లీట్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ గురించి, పొల్యూషన్ గురించి, ఫారెస్ట్ గురించి, దట్ మీన్స్ వాట్ ఎవర్ వీ నీడ్, వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్, ఆల్ ద నాలెడ్జ్ మనం ఈ జనరల్ ఫౌండేషన్ కోర్స్ ద్వారా వస్తుంది. ఇంగ్లీష్ ఈజ్ వెరీ కామన్ అండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ద హోల్ సిస్టమ్స్ ఆఫ్ యువర్ బాడీ, బాడీ లోపల ఉన్న అన్ని సిస్టమ్స్ గురించి చదువుకోవడానికి మనకి అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్స్ ఉంటుంది. అన్ని వ్యవస్థలు అంటారు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, ఇవి తెలుగులో అంటారు కదా, వీటన్నిటి గురించి. సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ, పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, టు నో ద పేషెంట్ సైకలాజికల్ కండిషన్స్. సో మనం సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ చదువుకుంటాం. అండ్ బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ, ఇందులోనే మనం ఎక్సర్సైజ్ థెరపీ ట్రీట్మెంట్ గురించి, పేషెంట్కి ఏ కండిషన్కి ఎలాంటి ఎక్సర్సైజ్ ఇస్తారనేది నేర్చుకుంటాం. సో ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ, సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ, బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ, ఈ మూడింటికి కూడాను థియరీ మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్ మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు 50 మార్క్స్ ప్రాక్టికల్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయవచ్చు, ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ రైట్, ఆన్ ది జాబ్ ట్రైనింగ్లో వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటాయి. ఇది మనం కంప్లీట్గా 2 మంత్స్, ఇయర్లో 2 మంత్స్ మనం హాస్పిటల్లోనే వర్క్ చేస్తాం. హాస్పిటల్లో ఏదైతే థియరీ పార్ట్ నేర్చుకున్నామో, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ ద క్లాస్ రూమ్, దాన్ని